శోధనలో మీరు నిలబడినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఇక్కడ ఈ వాక్యం ద్వారా ఏమర్థమవుతుందంటే దేవుడు నమ్మదగిన వాడంట. ఆ దేవుడే మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. అంటే మన జీవితంలో శోధనలకి అనుమతినిస్తున్నది మన దేవుడే, శోధనలకి అనుమతినిస్తున్నది దేవాది దేవుడేనంట. మరి ఎవరు ఎంత తట్టుకోగలరో, ఎంత భరించగలరో, ఎంత ఓర్చుకోగలరో అంతే వాళ్ళకి అనుమతిస్తాడంట. భరించలేనివి దేవుడు అనుమతించాడంట. ఇంకొకటి దేవుడు చెబుతున్నాడు, ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగ చేయను. శోధన అనుమతించింది దేవుడే, ఆ శోధనను ఏ విధంగా తప్పించుకోవాలో ఆ మార్గమును కూడా దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడంట. ఎంత విచిత్రమో కదా, దేవునికి ప్రార్థిస్తున్న విశ్వాసికి శోధనలో అనుమతించేది దేవుడేనంట. ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడంట. మనం అనుకోవచ్చు కదా, శోధన కలుగు చేయడం ఎందుకు, ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే చూపించడం ఏమిటి అని చెప్పి మనము ఆశ్చర్యపోవచ్చు. మనల్ని దేవుడు ఎందుకు శోధనకి అప్పగిస్తాడు, మన జీవితాలలో శోధనలు ఎందుకు అనుమతిస్తాడు, ఎవరికైనా తెలుసా? ఎందుకు శోధనలకి తావిస్తాడు దేవుడు? మనమందరము కూడా శోధన కలిగినప్పుడు, శోధన అంటే శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, వ్యతిరేకతలు, హింసలు, ఇవే. ఏమో అనుకోబాకండి, నువ్వు సంతోషంగా ఉండలేవు, నీ హృదయంలో వేదన, నువ్వు ఎక్కడ ఉన్నా సరే బాధతో నింపబడి ఉంటావు. ఆ సమయంలో ఈ పరిస్థితులను బట్టి విశ్వాసి అయిన వాళ్ళు ఏమి చేస్తారు? శ్రమ కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, హింసలు కలిగినప్పుడు, వ్యతిరేకతలు సంభవించినప్పుడు, అవమానాలు, నిందలు నీకు ఏర్పడుతున్నప్పుడు విశ్వాసి అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఏమ్మా, ఇంకా దేవునికి దగ్గర అవుతారు. ఆమెకు కలుగుతున్న, తనకు కలుగుతున్న పరీక్షలనే శోధనలను బట్టి దేవునిని ఇంకా హత్తుకుంటారు. విశ్వాసములోను, ఆత్మీయతలోను, పరిశుద్ధతలోను, ప్రార్థనలోను తన బిడ్డలు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని దేవుడు మన జీవితాలలో శ్రమలకి, శోధనలకి అనుమతినిస్తాడంట. తన బిడ్డలు ఎంతైతే ఓర్చుకోగలరో, ఎంతైతే భరించగలరో, ఎంతవరకు వారు పోరాడగలరో, నిలబడగలరో, అంతే శోధనని తన బిడ్డల జీవితంలో ఆయన అనుమతిస్తాడు. దీనికి గల కారణం ఏమిటంటే, యాకోబు భక్తుడు, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి యాకోబు భక్తుడు తన యొక్క అనుభవము ద్వారా మన అందరినీ ధైర్యపరచడానికి చెబుతున్నటువంటి మాటలు. యాకోబు రాసిన పత్రిక 1:13 చదివినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు రాసిన పత్రిక 1:13 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, శోధన అనుభవించిన వాళ్ళు, శోధనని బాధలను ఓర్చుకున్న వాళ్ళు ధన్యులంట. దేవుడు చెబుతున్నాడు, కష్టపడుతున్న వారు ధన్యులు, ఏడుస్తున్న వారు ధన్యులు, హింసింపబడుతున్న వారు ధన్యులు, అన్నిటిని భరించి ఓర్చుకొని నా కొరకు నిలబడుతున్న వారు ధన్యులు. వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? జీవ కిరీటము. ఆ జీవ కిరీటం అనేది నువ్వు పొందుకున్నప్పుడు ఆనందము నువ్వు వర్ణించలేవు. జీవ కిరీటము నీకు ఇస్తున్నప్పుడు నిన్ను చూసినటువంటి ఇతర క్రైస్తవులు ఎవరైతే విశ్వాసిగా ఉండి
లోతైనటువంటి అనుభవాలలో ఉండి ఈ శ్రమలు శోధనలు వీటన్నిటికీ నిలబడి ఓర్చుకొని దేవుని కొరకు నిలబడతారో వాళ్ళకి జీవ కిరీటం ఇస్తాడంట. అప్పుడు నిన్ను చూసి ఇతర క్రైస్తవులందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో నేనెందుకు నిలబడలేదు శోధనలో, నేనెందుకు దేవునిలో ఉండలేదు, కొద్దిగా కష్టం రాగానే కొద్దిగా శ్రమ రాగానే నేను దేవునికి దూరమైపోయాను, కొద్దిగా బాధ కలిగిన వెంటనే నేను దేవుని సన్నిధికి రాకుండా పారిపోయాను, దేవునిని విడిచిపెట్టాను, లోకంలో జీవించానని చెప్పి రొమ్ము కొట్టుకుని ఏడ్చేటువంటి ఒక దినం రాబోతుంది. నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి దేవాది దేవుడు విశ్వాసి యొక్క జీవితంలో శోధన అనుమతిస్తాడంట. అధైర్యపడవద్దు, ఏంది నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంతగా దేవునికి నమ్మకమైన వాడిగా జీవిస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఏ పొరపాటులు చేయటం లేదు, అందరికీ మేలు చేస్తున్నాను, సహాయం చేస్తున్నాను, దేవుని మందిరానికి పోతూ ఉన్నాను, ఇంతగా దేవునిలో ఉన్నాను, ఎన్ని సంవత్సరముల నుంచి నా యొక్క భక్తి జీవితాన్ని యథార్థముగా జీవిస్తూ ఉన్నా, శ్రమలేంది, కష్టాలేంది, అప్పులేంది, ఆర్థిక బాధలేంది, లోకంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సంఘంలో సమస్యలు, సమాజంలో సమస్యలని కృంగిపోతున్నావో విశ్వాసి, దేవాది దేవుని యొక్క మాట నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి దేవుడు శోధన అనేటువంటిది నీ నా జీవితంలో అనుమతించాడు. మనము భరించగలిగిన శోధనలే ఆయన అనుమతిస్తాడు, ఆ శోధనలతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే ఇస్తాడంట. నీకు నిత్య జీవం ఇవ్వడానికి, జీవ కిరీటాన్ని ఇవ్వడానికి దేవాది దేవునికి ఇష్టము. దేవుని చేత సృజింపబడినటువంటి మానవులమైన మనకే దేవుడు శోధన అనుమతించాడు.